స్వాగతం. ఎస్టీ ఎరుకుల కులస్తులకు సంబంధించిన కుల ధృవీకరణ పత్రంలను మా కులం పేరుతో కొంతమంది బీసీఏ బీసీబీ పాములు పట్టేవారు. మొదలగు కులస్తులు మా ఎస్టీ ఎరుకుల కులస్తుల పేరుతో దొంగ సర్టిఫికెట్లు పొందుతున్నారని రాయవరం మండలానికి చెందిన ఎరుకుల కులస్తుల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలంలోని ఎరుకుల కులస్తులకు సంబంధించిన కుల ధృవీకరణ పత్రాలను వేరే కులానికి చెందిన వారు ప్రభుత్వాన్ని మరియు ఎరుకుల కులస్తులను మోసం చేస్తూ ఎరుకుల కులస్తులకు రావాల్సిన అనేక పథకాలను వేరే కులస్తులు దొంగ సర్టిఫికెట్ల ద్వారా అనేక పథకాలు పొందుతున్నారని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షరతులతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కేజే ప్రకాష్ బాబుకు అందజేశారు. అనంతరం తహసీల్దార్ కేజే ప్రకాష్ బాబు మాట్లాడుతూ ఈ సమస్యపై ఉన్నత అధికారులతో మాట్లాడి తక్షణమే తగు చర్యలు తీసుకునే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎరుకుల పెద్దలు మాట్లాడుతూ మా యందు దయతో తహసీల్దార్ వారు మా యొక్క ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చినప్పుడు మా మండల ప్రెసిడెంట్ ద్వారా మా ఎస్టీ కుల రిజిస్ట్రేషన్ ఫారం సహాయంతో కుల ధృవీకరణ పత్రములను మండల ప్రెసిడెంట్ మరియు గ్రామ ఎరుకుల సభ్యుల ద్వారా మాత్రమే ఎస్టీ కుల ధృవీకరణ పత్రములను ఇవ్వవలసిందిగా డిమాండ్ చేశారు. ముఖ్యంగా కొన్ని గ్రామాలపైన చెల్లూరు కూర్మాపురం సోమేశ్వరం వెంటూరు మొదలగు గ్రామాల్లో ముఖ్యంగా వెరిఫికేషన్ చేయవలసిందిగా తహసీల్దార్ కేజే ప్రకాష్ బాబుకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాయవరం మండలంలోని ఎరుకుల కులస్తుల సంఘం పెద్దలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎరుకుల సంఘం తరపు నుంచి మా రాష్ట్ర అధ్యక్షుడు కుమారరాంబాబు రాజేశ్వర ప్రకారంగా మరి పీక్షిట్బిడ్లు 5 సంవత్సరాల మట్టి పోరాడుతున్నాము. మరి ఇవాళ కాదు, రాంధ్రపురం కూడా ఎండీ గారు కూడా ఈ సంవత్సరం ముందు లెక్కించడం జరిగింది. అలాగే మరి ఇవాళ మరి కొంతమంది వాళ్ళ బీసీకి సంబంధించిన వాళ్ళు బీసీకి సంబంధించిన కూడా మేము ఎస్టీ అని సర్టిఫికెట్లు స్కూల్లో కూడా పంచడం జరుగుతుంది. మరి ప్రభుత్వ వారు తహసీల్దార్ గారు మరి ఎంపిక పత్రం చెప్పడం జరిగింది రాయవరం మండలంలోనే. మరి ప్రభుత్వ వారు దానికి బాధ్యత తీసుకుని మరి ఇంత ముందు అయితే సర్టిఫికెట్ ఇవ్వాలంటే మరి మా తాతలు ముత్తాతల పేర్లు సంతకాలు 10 మంది సంతకాలు తీసుకుని సర్టిఫికెట్ అమలుపరిచిపోరు. మరి ఇప్పుడు అయితే మరి వాలంటీర్లు సత్యాలు అభిజిచ్చాక ఎవరైనా ఎస్టీ అంటే సర్టిఫికెట్ పొందేస్తుందా? అలా పొందకుండానే మరి మా ఎస్టీలు మరి మాకు ఒక స్టాంప్ లెటర్ ఒకటి ఉంది, మాకు స్టాంప్ ఒకటి ఉంది, స్టాంప్ వేసి ఇస్తేనే సర్టిఫికెట్ పొంద అమలుపరచాలని తహసీల్దార్ గారికి మనసుగా కోరుతున్నాము. అలాగే మరి ఎవరైనా మరి వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎమ్మెల్యే ఎంక్వైరీ చేసి ఆ పాత సర్టిఫికెట్లు కూడా 10 సంవత్సరం వరకు సర్టిఫికెట్ పొందిన కూడా దాన్ని ఆపాలని ప్రభుత్వ వారితో మనవి చేసుకుంటున్నాము. అలాగే మరి ఇవాళ ఆదివాసి బిడ్డ గిరిజనులు మేము ఆదివాసి గిరిజనులు అని మేము చెప్పుకుంటాం తప్ప కానీ మా పిల్లలు చదువుకున్న పిల్లలు కానీ మేము అందరూ కూడా వెనకబడి ఉంటున్నాము. ఎవరో ఒక బీసీ కోడలు వచ్చి మేము ఎస్టీ అంటే ఆ సర్టిఫికెట్ పొందేస్తున్నారా? మరి అలా జరగకుండా ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము. మరి మేము అయితే ఎరగలోళ్ళు మరి మా కులవిత్తు కూడా కోల్పోతున్నాము. మరి ప్రభుత్వ వారు కూడా మమ్మల్ని గుర్తించి మా కులవిత్తు ఏంటంటే మీకు గంపలకున్నా లేకపోతే ఏమైనా చోటు చెప్పుకుని బతికిపోరు. మరి అలా ఆ బతుకులు కూడా లేకుండా ప్రభుత్వ వారు మాకు ఒక ఆదర్శం పెట్టాలని ప్రభుత్వ వారు మనసుగా కోరుతున్నాము. మరి ఈ అవకాశం వచ్చిన ఈ రాయవరం మండలం మీద మరి మా సోదర సోదరుల మండలం కూడా ఉమ్మడి 3 జిల్లాల చేతులు కూడా వచ్చారు. మరి ఎంఆర్ఓ గారు 80 పత్రం ఇస్తాం వల్ల జరిగింది. మరి ఎంఆర్ఓ గారు దీన్ని ఎమ్మెల్యే చర్య తీసుకుని మరి ఈ పేక్ సర్టిఫికెట్లు దాన్ని ఆపాలని కోరుతున్నాము. ఈ అవకాశం వచ్చిన పెద్దలు చిన్నవాళ్ళందరూ కూడా నమస్కారం చెప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సంక్షేమ సంఘం అండి. నా పేరు సంగడాల వెంకటరమణ, 3 జిల్లాల అధ్యక్షుణ్ణి. ఎస్టీ ఎరుకుల కులస్తులకు జరుగుతున్న అన్యాయాల మీద మేము పోరాటం చేస్తున్నాం. మా పోరాటం ఏంటంటే ఎస్టీ ఎరుకుల పేరు చెప్పుకుని అనేక కులస్తులు దొంగ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. తీసుకోవడం వల్ల మాకు అన్యాయం జరుగుతున్నదే. ఆ దొంగ సర్టిఫికెట్లు తీసుకుంటున్న వారు బీసీఏలోను బీలోను ఉన్నట్టు వారు వారిని పరిశీలించి ప్రభుత్వ ఉద్యోగాధికారులు సర్టిఫికెట్లు ఇచ్చే ముందు వారిని లోతుగా పరిశీలించాలని కోరుతున్నాము. మరి ఈ యొక్క దొంగ సర్టిఫికెట్లు ఇవ్వడం వల్ల మాకున్న రిజర్వేషన్ మరి ఉద్యోగ పరంగాను మరి రాజకీయ పరంగాను కూడా మాకు బాగా నష్టం జరుగుతున్నది. మాకు రావాల్సిన ఫలితాలు ఏమి కూడా మాకు రావటం లేదు. మేము ఉన్నదే 106% రిజర్వేషను. మా ఉన్న 6% రిజర్వేషన్లోని కూడా ఈ దొంగ సర్టిఫికెట్ తీసుకుని మరి వీరు పట్టుకెళ్ళిపోతుంటే మరి మా జాతి ఇంకనూ అన్యాయం జరుగుతున్నది. కాబట్టి ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎక్కడైనా సరే మరి ఆర్డీఓ గారు అవ్వచ్చు, ఎంఆర్ఓ గారు అవ్వచ్చు, ఈఆర్ఓ గారు అవ్వచ్చు, మరి సర్టిఫికెట్లు ఇచ్చేది వారు ఆధీనంలోనే జరుగుతుంది. కాబట్టి వారు లోతుగా పరిశీలించి అంతగా వారికి కాకపోతే మా యొక్క మండలంలో ఉన్నటువంటి మా కులస్తులను పిలిచి వాటిని పరిశీలించి సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరి మరి మేము మనవి చేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.